ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ రొయ్యల కర్రీ అండి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం రొయ్యలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర ఉల్లికాడలు పచ్చిమిరపకాయలు కారం పసుపు ఉప్పు టేస్టింగ్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా స్టవ్ వెలిగిస్తున్నాము ఆయిల్ పోసుకుందాము ఉల్లిపాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు రొయ్యలు వేసుకుందాము అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము మూత ఇచ్చుద్దాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాము టమాటాలు మధ్యాహ్నం వరకు మూత పెట్టుకుందాం మూత ఇచ్చుద్దాం కారం వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం ఉల్లిగడ్డ వేసుకుందాము కొంచెం వాటర్ పోసుకుందాము కూర దగ్గర పడేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మూత ఇచ్చుద్దాం గరం మసాలా వేద్దాము కొంచెం ఉల్లికాడ వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు కూర అయిపోయిందండి రొయ్యల కూర రెడీ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి